హాయ్ గైస్, దిస్ ఈజ్ మానికర్ మోహిత్. యూర్ వాచింగ్ మానికర్ బ్లాగ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అటానమస్ కాలేజీలో పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది. అటానమస్ కాలేజీలో మనం తీసుకున్నట్లయితే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అది ఓన్లీ ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అందులో ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళ పేపర్స్ పక్కనే ఉన్న దగ్గరలో ఉన్న యూనివర్సిటీకి పంపించాలా, లేకపోతే వేరే అటానమస్ కాలేజ్కి పంపించాలా, లేదంటే ప్రైవేట్ కాలేజీలకు పంపించాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడి అక్కడికి పంపిస్తారు. సో ఇందులో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, అటానమస్ కాలేజ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. కాబట్టి అటానమస్ కాలేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సపోజ్ మన జేఎన్టీయూకి సంబంధించినవి అయితే 200-300 కాలేజీ ఉన్నట్లయితే, అటానమస్ కాలేజీలు మీకు హార్డ్లీ 10-15 మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇందులో అవకతవకలు జరిగే విషయానికి వస్తే చాలా తక్కువ, అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ప్లస్ అటానమస్ కాలేజ్ వాళ్ళు చాలా పారామీటర్స్ ఫాలో అవుతారు. ఈ పారామీటర్స్ అనేది ఏంటనేది మనం చూద్దాం. ఈ అటానమస్ కాలేజ్ వాళ్ళు స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటంటే, ఏదైనా ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు అందులో దాన్ని కొన్ని పారామీటర్స్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అది ఎవరు చేస్తారంటే, బాగా సీనియర్ ఎక్స్పర్ట్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉన్న వాళ్ళు. ఒక క్వశ్చన్కి సపోజ్ 10 or 12 మార్క్స్ ఉన్నట్లయితే దాన్ని ఒక 4 or 5 పార్ట్స్గా డివైడ్ చేసి, ఒక్కొక్క పార్ట్కి ఇన్ని మార్క్స్ అని, ప్రొసీజర్ కిందని, ఫార్ములా కిందని, డయాగ్రామ్ కిందని, థియరీ కిందని మార్క్స్ అలాట్ చేస్తారు. సో క్యాండిడేట్ ఏ విధంగా రాసినా ఆ పారామీటర్స్ ఫాలో అయ్యి రాసినట్లయితే వాళ్ళకి ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఒకవేళ అలా కాకుండా కొన్ని పారామీటర్స్ ఫాలో అయినా మినిమం మార్క్స్ అనేవి వస్తాయి. ఆ పారామీటర్స్ ఏమి తెలుసుకోకుండా రాసినట్లయితే వాళ్ళకి 1, 2, 3 అదేంటే 0 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఇంకో విషయం చెప్పుకోదగ్గది ఏంటంటే, ప్రొసీజర్కి న్యూమరికల్కి కలిపి 60:40 మార్క్స్ అనేవి డిసైడ్ చేశారు. అంటే ఇలా ఉంటుంది వాళ్ళకి డిసైడేషన్. ఇందులో 60 మార్క్స్ ప్రొసీజర్కి ఉంటాయి, 40 మార్క్స్ న్యూమరికల్కి ఉంటాయి. సో మీరు ఏది రాసినా కానీ ప్రొసీజర్ రాసి న్యూమరికల్ రాకపోయినా, న్యూమరికల్ రాసి ప్రొసీజర్ రాకపోయినా, ఎన్నో కొన్ని మార్క్స్ అయితే మీకు ఇందులో వస్తాయి. సో ఈ విధంగా పేపర్ కరెక్షన్ జరుగుతుంది. క్యాండిడేట్స్ లిమిటెడ్ ఉంటారు కాబట్టి ప్రొఫెసర్స్ ఎక్కువ ఉంటారు, కాలేజ్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పంపించి కరెక్షన్ చేస్తారు. ఎవాల్యుయేషన్ మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఇందులో సో జేఎన్టీయూలో లాగా ఎక్కువ సోదిగొట్టి, లేకపోతే ఎక్కువ ఏదో పేపర్స్ నింపితే పాస్ అవుతారంటే మాత్రం చాలా రాంగ్. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇంకొక మనం గుర్తుంచుకోదగ్గ విషయం ఏంటంటే, ఎక్కువ మంది ఫెయిల్ అయితే మా అటానమస్లో ఉన్న కాలేజ్కే బ్యాడ్ నేమ్. కనుక వాళ్ళు మ్యాక్సిమం మీరు ఎంత రాసినా పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు జేఎన్టీలో కానీ ఎక్కడైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే పాస్ చేపిస్తామని చెప్పేసి కొంతమంది బ్రోకర్లు, కొంతమంది ఏజెంట్స్ మనకి కనపడుతూ ఉన్నారు. వాళ్ళతో చాలా వరకు క్యాండిడేట్స్ అని డీల్ చేసుకుంటూ వాళ్ళకి మనీ కట్టి చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఎక్కడైనా సరే, అది అటానమస్ కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా, జేఎన్టీయూ సబ్ అఫిలియేటెడ్ కాలేజ్ అయినా, ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్ అయినా, ఎవరు కూడా ఏ పేపర్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ కరెక్షన్ అవుతుంది, ఎలా మార్క్స్ వేస్తారనేది తెలియదు. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. మీరు ఇలాంటి ఏజెంట్స్ని, బ్రోకర్స్ని నమ్మి మనీ కట్టి బాధపడద్దు. పాస్ చేయడం అనుకుంటే అది మీరే చదవాలి, మీరే ఏదో ఒకటి పేపర్లో నింపి క్వశ్చన్ రిలేటెడ్ రాస్తే మీరే పాస్ అవుతారు. అంతేగాని ఎవరికో డబ్బులు కట్టి అనవసరంగా వాళ్ళ బుట్టలో పడవద్దు. సో ఇలా నేను ఐడెంటిఫై చేసినప్పుడు ఒక క్యాండిడేట్ వెంకటేశ్వర్లు అని, నేను ఎల్బి నగర్లో ఒక క్యాండిడేట్ని కలుసుకున్నాను. అతను కూడా ఇలా డీటెయిల్ చేసి చాలామందిని మోసం చేశాడు. అతని ఫోటో నా దగ్గర ఉన్నట్టుంది, అది నేను లాస్ట్లో మీకు డిస్ప్లేలో పెడతాను. కానీ ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దు. మీరే గట్టిగా చదవండి, మీరే మంచి మార్క్స్ తెచ్చుకోండి, పాస్ అవ్వండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ మీరు చూడగలుగుతారు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్.